క్యాన్సర్ వ్యాధిని తొలి దశలోనే గుర్తిస్తే చికిత్సలు సులభమని ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీమ్ అన్సారీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన క్యాన్సర్ నివారణ పరీక్షలపై ప్రజల్లో అవగాహన కల్పించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ర్యాలీ పట్టణ పురవీధుల గుండా సాగి చర్చి సెంటర్ వద్ద ముగిసింది. ఈ ర్యాలీలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తమీమ్ అన్సారీ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రధానంగా 3 రకాల క్యాన్సర్ ఎక్కువగా ఉన్నట్లుగా ప్రాథమికంగా గుర్తించడం జరిగిందన్నారు. క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలపై ప్రజల అవగాహన కల్పించడం కోసం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలందరూ సహకరించి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సురేష్ కుమార్ మాట్లాడుతూ జిల్లా క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలకు సంబంధించి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ పూర్తి చేయడం జరిగిందన్నారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు చేస్తారన్నారు. ఈరోజు క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఆశా వర్కర్స్ అండ్ నర్సింగ్ స్టూడెంట్స్ ద్వారా ర్యాలీ స్టార్ట్ చేయడం జరుగుతున్నది. ఎన్సిడి, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ 3.0, దాంట్లో భాగంగా ఇప్పుడు ప్రతి ఇంటికి ఆశా, ఏఎన్ఎంస్, దెన్ సిహెచ్ఓస్ వెళ్ళి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్లో మన డిస్ట్రిక్ట్లో చూస్తే 3 టైప్స్ ఆఫ్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, ఓరల్ క్యాన్సర్స్. దాంట్లో ఇప్పటిదాకా అరౌండ్ 1794 కేసెస్ మనకు వచ్చి ఉన్నాయి. సో ఈ 3 టైప్ ఆఫ్ క్యాన్సర్స్ కూడా ప్రివెంటబుల్ క్యాన్సర్స్. సో ఇయర్లీ డిటెక్షన్ చేసి ఎవరికైతే సిమ్టమ్స్ ఉందో వారిని మెడికల్ ఆఫీసర్స్కి రెఫర్ చేయడం జరుగుతున్నది. మెడికల్ ఆఫీసర్స్ వారిని కన్ఫర్మ్ చేస్తే దెన్ దే విల్ సెండ్ ఇట్ టు ద మెడికల్ కాలేజీలో ఉన్న ప్రివెంటివ్ ఆంకాలజీ యూనిట్ ఉన్నారు. సో ఎక్స్పర్ట్స్ అక్కడ ఉన్నారు. సో వారు చూసి వారికి ట్రీట్మెంట్ చేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా అందరినీ కూడా మనకు మన ఆశా, ఏఎన్ఎం, సిహెచ్ఓస్ ఇంటింటికి వస్తున్నప్పుడు వారికి మీరు సాయం చేయండి. ఒకవేళ మిమ్మల్ని చూసి వారికి రెఫర్ చేస్తే వెంటనే మీరు హాస్పిటల్కి వెళ్ళి పూర్తిగా మీరు ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. అదేవిధంగా ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా ద్వారా ఈ క్యాన్సర్ గురించి ఒక అవేర్నెస్ అందరు కూడా రావాలి అని కోరుతున్నాను.